नमस्कार सदर्भा स्वागत पदना लोकसभा को पल की पद लोकसभा को स्वागत पलकबो गत लोकसभा प्रधान समस्या मन मुझक वे समस्या समीक्षा ने లోక్సభ అనుభవాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒకసారి మననం చేసుకుంటే మా ప్రజాస్వామ్య ప్రయాణం ఏ దిశగా కొనసాగుతుందో అర్థమవుతుంది. చేపట్టవలసిన మరమ్మతులేవో, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో, ఎలాంటి అభ్యర్థులు చట్టసభలకు ఎన్నికవుతున్నారో, ఎలాంటి అభ్యర్థులు దేశాన్ని ప్రగతి పథాన నడపడడానికి అవసరమో అవగాహనకొస్తుంది. గత లోక్సభ అనుభవాలను బేరీజ్ వేసుకుంటే అనేక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మన ముందుకు వస్తాయి. 41 మంది లోక్సభ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. వివిధ సందర్భాల్లో భారీ స్థాయి అవినీతి బట్టబయలైంది. ప్రశ్నలు అడగడానికి లంచాలు పుచ్చుకున్న సభ్యులను కూడా మనం ఈ లోక్సభలో చూశాము. తమ స్థానిక అభివృద్ధికి ఉద్దేశించిన నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేసింది కూడా చూశాము. అంతేకాదు, దొంగలతో తమ బంధువుల పేర్లతో ఇతరులను దేశం దాటించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అణు ఒప్పందంపై చర్చలను చూస్తున్నప్పుడే సభలు నోట్ల కట్టల ప్రదర్శన కూడా చూశాం. చట్టసభలోకి క్రిమినల్ నేపథ్యం ఉన్న వారి ప్రవేశాన్ని కూడా దర్శించాం. తస్లీముద్దీన్, జేపీ యాదవ్ లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. స్పీకర్ సోమనాథ్ చటర్జీ తీసుకున్న చొరవ వల్ల లోక్సభ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలందరూ చూసే అవకాశం లభించింది. సభలో జరిగే ఈ హంగామాలు, అవినీతి ఆరోపణలు అన్నింటినీ ప్రజలు చూశారు. ఎవరు ఎలాంటి వారు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈసారి జరిగిన ఎన్నికల్లో ఫలితాలు కూడా ఈ అనుభవాల ఆధారంగానే ఉంటాయి. 2009 ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది అర్థం చేసుకోవడానికి ఇటీవల పరిణామాలను కొన్నింటిని గమనిస్తే అర్థమవుతుంది. వామపక్షాలు కాంగ్రెస్ కు దూరమయ్యాయి, అటు బీజేపీకి కూడా దూరంగా ఉన్నాయి. మరోవైపు మాయావతి దేశవ్యాప్తంగా తన రాజకీయ ఉనికిని బలపరుచుకుంటున్నారు. వామపక్షాలు ఇప్పుడు మాయావతికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. అణు ఒప్పందంపై కాంగ్రెస్తో విభేదించిన వామపక్షాలు మద్దతు సంహరించాయి. విశ్వాస తీర్మానంలో గెలవడానికి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మద్దతు పొందింది. సమాజ్వాదీ పార్టీ అవసరవాద రాజకీయాలు కాంగ్రెస్ కు గుదిబండగా మారుతున్నాయి. ఈ సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ కు మధ్య కూడా విభేద వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయ సమీకరణాలు రానున్న రోజుల్లో మరిన్ని మార్పులకు గురి కావచ్చు. హంగ్ పార్లమెంట్ అది తప్పనిసరన్నది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ప్రశ్న. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, ఇప్పుడు కొత్తగా ప్రాణం పోసుకుంటున్న మూడో ఫ్రంట్, ఈ మూడింటిలో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కొత్త ప్రభుత్వానికి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం ఒక పెద్ద సవాలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురవుతుంది. రోజుకు రోజు ధరలు పెరుగుతున్నాయి. అధిక ధరల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజల వరకు ఓట్ల కొరకు వెడుతున్న రాజకీయ పార్టీలకు ఈ ఆగ్రహం సవిచూడక తప్పదు. ఎన్డీఏ లేదా మూడో ఫ్రంట్ ఈ ఆర్థిక మాంద్య రోజుల్లో పెరిగే ధరలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పలేం. కానీ సాధారణ ప్రజలు మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం వైఫల్యాన్ని ఈ పరిస్థితిని చూస్తారన్నది వాస్తవం. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగానే వీచే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన సమస్య ఏమంటే, నిజానికి ఈ సమస్యను కాంగ్రెస్ చేతులారా కొని తెచ్చుకుంది. బీజేపీ ఈ సమస్యకు మరింత ఆజ్యం పోసింది. ఆ సమస్య అమర్నాథ్ సమస్య. అమర్నాథ్ దేవాలయానికి భూ కేటాయింపు, ఆ తర్వాత కాశ్మీర్ ప్రభుత్వం పడిపోవడం వగైరా పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చాలా వరకు సఫలమైంది. కాశ్మీర్ లో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని ఈ సమస్య సృష్టించింది. దేశవ్యాప్తంగా హిందూ ఓటర్లను కూడా ఈ సమస్య ప్రభావితం చేయగలిగితే బీజేపీను అడ్డుకోవడం కాంగ్రెస్ కు కష్టమయ్యేది. కానీ ఈ సమస్య కాశ్మీర్కు మాత్రమే పరిమితం కావడం, ఇతర ప్రాంతాల్లో ఈ సమస్య ప్రభావం ఇప్పుడు తగ్గిపోవడం ఒక విధంగా కాంగ్రెస్ కు ఊరట కలిగించే పరిణామం. ఈ మరో సమస్య అణు ఒప్పందం. అణు ఒప్పందం భారతదేశానికి ప్రయోజనకరమా కాదా, ఈ ఒప్పందం వల్ల భారత శక్తి వనరులకు ప్రయోజనం ఉందా లేదా వగేరే ప్రశ్నల పట్ల సాధారణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం జరగదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లపై ఈ చర్చ పెద్దగా ప్రభావం చూపదు. కొద్దో గొప్పో పట్టణ ఓటర్లపై ఈ ప్రభావం ఉండవచ్చు. అణు ఒప్పందం మంచి చెడ్డలను వారు ఒక స్థాయి వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ పట్టణ ఓటర్లు కూడా ఈ సమస్యకు పెద్దగా ప్రాధాన్యం ఇస్తారా? అందులోనూ అధిక ధరల వల్ల బతుకు భారంగా మారుతున్న నేపథ్యంలో అణు ఒప్పందం మంచి చెడ్డల పట్ల దృష్టి పెడతారా? అధిక ధరలు మాత్రమే కాదు, పట్టణ ఓటర్లను ప్రభావితం చేస్తున్న సమస్యలు ఇంకా ఉన్నాయి. నేరాల రేటు పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నేరాల రేటు పెరుగుతోంది. బ్యాంకు రుణాల వడ్డీ రేట్ల సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ ఓటర్ల నిత్య జీవితానికి సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని అణు ఒప్పందానికి ఓటర్లు ఇస్తారని చెప్పలేం. ఇక గ్రామీణ ఓటర్ల విషయం వస్తే అణు ఒప్పందం గురించి వారికి ఏమాత్రం తెలియదు, ఆసక్తి కూడా ఉండదని చెప్పవచ్చు.
ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి అధిక ప్రాముఖ్యం లభించే సూచనలు ఉన్నాయి. నేడు బహుజన సమాజ్ పార్టీ కేవలం ఉత్తరప్రదేశ్కు పరిమితమైన పార్టీ కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్లోను గుజరాత్లోను ఇతర రాష్ట్రాల్లోను ఉనికిని చాటుకున్న పార్టీ. ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణ దళితుల సమైక్య సాధనంగా ఆమె సాధించిన విజయాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం వేసే అవకాశం ఉంది. దేశానికి ప్రధానిగా పనిచేయాలన్న తన లక్ష్యాన్ని ఆమె దాచుకోలేదు కూడా. ప్రస్తుతం మాయావతి అటు ఎన్డీఏకు ఇటు యూపీకు ఇప్పుడు వస్తున్న మూడో ఫ్రంట్కు దూరంగా ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత ఆమె ప్రాముఖ్యం పెరుగుతుందన్నది తథ్యం. మూడో ఫ్రంట్ ఆమెకు ప్రధాని పదవిని ప్రతిపాదించిన ఆశ్చర్యం లేదు. అదే జరిగితే దేశానికి మొదటి దళిత మహిళా ప్రధానిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. ఇక వామపకల విషయానికి వస్తే, మూడో ఫ్రంట్ను బలోపేతం చేయడానికి మాయావతిని ప్రధానిగా ఒప్పుకొని ఆమెకు పదవిని కట్టబెట్టడానికి వెనుకాడవు. మతతత్వ బీజేపీని అధికారం అందుకోకుండా అడ్డుకోవడానికి వామపక్షాలు అవసరమైతే కాంగ్రెస్ చేయుతను అందుకున్నా అందుకోవచ్చు. సందర్భంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. సంగీతం సాహిత్య కళారంగాల్లో తనదైన సామర్థ్యం చూపే వనితల విజయ బాటాట వీణ వృత్తి విద్య ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు మార్గదర్శకత్వం వహించే దిక్సూచి అనుభవాల నిధి మదిలోని మధుర స్మృతిగని మహిళా అనుభూతుల కదంబమాల యాకాలు ఒంటరి ప్రయాణంలో తుంటరుల బారి నుండి తనను తాను కాపాడుకునే ఆత్మరక్షణ ప్రభుదిని రక్ష మహిళకు ఎదురయ్యే అన్యాయాలు అరాచకాల బారి నుండి ఎలా బయటపడాలో బోధించే ఇలా అతి అంతరంగ ఆవిష్కరణ ఆకాశంలో సగం అవనిపై విజయకేతనం ఆకాశంలో సగం ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 వార్తాంశాల విశ్లేషణ సమాహారం వీక్షణం ప్రతి ఉదయం 7:30 మీ హెచ్ఎంటి.